సార్ ఇప్పుడు చాలా మేజర్ ఇష్యూ అయిపోయింది. సో సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే, సో మనం పేరెంట్స్ ఇంకా తప్పదు కాబట్టి జాబ్స్ చేసుకుంటున్నాము, బయటకు వచ్చే పరిస్థితి ఉంది. సో ఆ రిస్క్ మనం ఏ పేరెంట్స్ అయినా సరే పిల్లల మీద తీసుకోలేరు. సో ఇలాంటి పరిస్థితిలో మనకి టూ టైప్ ఆఫ్ కనిపిస్తున్నాయి అన్నమాట స్కూల్ కిడ్స్లో. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్, దాని గురించి చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంది. అండ్ అలాగే ఈ క్లాసెస్ ఎంతవరకు సేఫ్, ఫస్ట్ మనము గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల కేటగిరీ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటారు ఎడ్యుకేషన్ అనేది? ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ అదంతా పాట అయిపోతుంది, వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు, అదంతా జరుగుతుంది. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు వాళ్ళ జనరల్గా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల వరకు పేరెంటల్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కాస్త వెనుకబడి ఉన్నప్పుడే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో చదివించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ శాతం అందరూ అలానే మనం అనలేము. సో ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ ఎ వెరీ వన్స్ ఇన్ ఏ సెంచురీ కెటాస్ట్రాఫిక్ సిచ్యువేషన్ అంటారు దీన్ని. సో ఈ సిచ్యువేషన్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో లేదా ఫైనాన్షియలీ వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి ఫ్యామిలీస్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది పెద్ద ఛాలెంజ్. సో డెఫినెట్లీ ఆ ఫ్యామిలీస్లో ఒకే ఒక ఫోన్ ఉండొచ్చు, వాళ్ళకి ఇది స్మార్ట్ ఫోన్ అనేది మామూలు ఫోన్ చిన్న ఫోన్ ఉంటాయి. సో దాని వల్ల పిల్లలకి ఇవ్వడం, ఆ పిల్లలని వాళ్ళు సూపర్వైజ్ చేయగలగడం, అవన్నీ జరిగేదానికి ఛాన్సెస్ తక్కువ. ఈవెన్ వెల్ ఎడ్యుకేటెడ్ సిటీ డ్వెల్లింగ్ ఫ్యామిలీస్లో కూడా చిల్డ్రన్ని వాళ్ళు మానిటర్ చేయలేకపోతున్నారు. సో అటువంటిది గ్రామీణ ప్రాంతంలో లేదా కొంచెం ఫైనాన్షియలీ వీకర్ ఫ్యామిలీస్లో ఉండేదే ఒక రూమ్ ఉంటుంది. సో ఒక రూమ్లో ఇద్దరు పిల్లలు ఉంటారు, ముగ్గురు పిల్లలు ఉంటారు, ఒక్కడు ఒక్క చోట కూర్చుని ఆన్లైన్ క్లాసెస్లో, ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగేవి కాదు. సో ఇది ప్రస్తుతం ఉన్న దీన్ని ఈ మధ్య ఎవరో చెప్పారు, ఎడ్యుకేషన్ టు ఎడ్యుటైన్మెంట్. ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఇట్స్ అన్ ఎడ్యుటైన్మెంట్, ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ అన్ ఎడ్యుటైన్మెంట్. సో ఇట్స్ ఎ ఛాలెంజింగ్ సిచ్యువేషన్. దెర్ ఆర్ నో మ్యాజిక్ వ్యాండ్స్, మంత్రదండాలు ఏం లేవు దీనికి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పొలిటికల్ బాసెస్ దే విల్ ఆల్వేస్ టెల్ అస్ షుగర్ కోటెడ్ వర్డ్స్. పొలిటీషియన్స్కి వాళ్ళు ఈ సమాజాన్ని ఎలా నడపాలన్న దానికి వాళ్ళ దగ్గర మంత్రదండాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఆ మంత్రదండాల్లో ఉండే మర్మం సామాన్య మానవుడు తెలుసుకుంటే మంచిది, నెంబర్ వన్. నెంబర్ టూ, సో ఇక్కడ గవర్నమెంట్ ఏం సాల్వ్ చేస్తాన్న దానికి దెర్ ఆర్ నో సొల్యూషన్స్. దీంట్లో ఒక వీకర్ సెక్షన్స్కి గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లల గురించి వాళ్ళు టెలివిజన్ ద్వారా వాళ్ళకి ఏదైనా లెసన్స్ అందించగలిగితే దట్ కెన్ వర్క్ ఫర్ సమ్ లెవెల్స్. ఎందుకంటే టెలివిజన్ అనేది ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలో ఉండే అవకాశం మెరుగ్గా ఉంది. ఈవెన్ వీకర్ సెక్షన్లో కూడా ఒక టెలివిజన్ ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, రోజు స్కూల్లో క్లాస్ అనేది 6 గంటల నుంచి కనీసం 7 గంటలు 8 గంటలు స్కూల్స్లో జరుగుతాయి. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ కూడా అదే విధంగా యూనిఫామ్ వేసుకుని పిల్లలు కూర్చుని ఇదంతా జరగాలనుకునే